నమస్తే మేడం. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి. నిజామాబాద్ మేడం. ఏం చెప్పాలనుకుంటున్నారు? మాకు రుణమాఫీ రాలేదు మేడం. నాకు ఇది నాకు అంత నాకు పరిశానుగా ఉందయ్యా. నిజంగా చెప్పాలంటే ఆడనేమో మన ముఖ్యమంత్రి మన రేవంత్ అన్ననేమో అందరికి చేసిన నేను అనేసి చెప్పిండు, దేవుడి మీద ఒట్టేసిండు. నీకు ఎంత ఎంత ఉందయ్యా మీకు రుణం ఎంత ఉంది? 1,06,000 ఉంది మేడం. 1,06,000? అవును. వడ్డీతో కలిపి ఎంత అయి ఉంటది? 150 అయిందా? లేదు, 113,000 కట్టేసిన. మళ్ళా రెండవది చేసిన అయినా కూడా కాలే కాలే. ఏమంటారు బ్యాంకు పోయి కనుక్కొని వచ్చినావా? బ్యాంకులో పోయితే రాలేదయ్యా అంటుంది. ఎట్లా చేయాలంటే ఏమో మా మేము చెప్పినామా మీకు రుణమాఫీ చేస్తామని. ఎవరు చెప్పారు? వాళ్ళకి అడుగు పోండి అంటున్నారు. రుణమాఫీ ఎవరు చెప్పారో వాళ్ళకి పోయి అడగాలంటనా? ఇది మరీ విచిత్రంగా ఉంది కదా. స్వయాన ముఖ్యమంత్రి చెప్తే ఎవరు చెప్పారో వాళ్ళకి పోయి అడుగుంది. పోనీ మీరు అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గర పోయి అడిగిరా, కనీసం మాకు ఎందుకు కాలేదు మరే రుణమాఫీ? అడిగినా మేడం. ఏమంటున్నారు? అయితే వాళ్ళు జిరాక్స్ స్టేట్మెంట్ తీసుకున్నారు. హలో, చెప్పండి చెప్పండి. స్టేట్మెంట్ తీసుకున్నారు, మళ్ళా ఆధార్ కార్డ్ జిరాక్స్ అవి తీసుకున్నారు. అలా చేస్తే ఏం కనబడతలేదు, రావట్లేదు అంటుంది. మరి మీకు ఏమనిపిస్తుంది? ఇంత మందికి రాష్ట్ర వ్యాప్తంగా అందరికి ఆగస్టు 15 వరకు నేను రుణమాఫీ చేసిన అని చెప్తున్నాడు కదా, మరి ఆ మాటలు వింటుంటే మీకు ఏమనిపిస్తుంది? ఏమంటుందంటే ఏమర్థం కావట్లేదు. సరే ప్రయత్నం చేద్దామండి. మేము కూడా ఎవరెవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళ పక్షాన మేము మనస్ఫూర్తిగా మేము నిల్చుంటాము. అసలు కారణాలు ఏంటో కనుక్కుంటాము. ఎక్కడ ఎక్కడి నుంచి అన్నారు మీరు ఫోన్ చేసింది? నిజామాబాద్ నుంచి, బాన్సువాడ నియోజకవర్గం. బాన్సువాడ నియోజకవర్గం. సో మళ్ళీ ఒకసారి వెళ్ళండి, దరఖాస్తు అయితే పెట్టినాక మళ్ళీ మళ్ళీ అడగండి ఎందుకు రాలి. మీ ఊర్లో ఎంత మంది కై ఉంటుంది అండి? పోనీ అయిందా ఎవరికైనా? ఎంత మంది కై ఉంటుంది? ఒక 20 మంది. అంతే అంతే. ఓకే అండి. ఏందో అంత అయోమయంగా ఉంది పరిస్థితి. నాకు ఈ ఫోన్లు చేసి వీళ్ళు మాట్లాడుతుంటే ఇంత ఘోరంగా ఉంది అనిపిస్తుంది పరిస్థితి. బ్యాంకులో పోయితే మోడల్ ఆఫీసర్ ఉంటారు కానీ మోడల్ ఉన్నారా? మోడల్ లేరు. ప్రతి బ్యాంకుకి మీ డౌట్లు అన్ని డౌట్లు ఉంటాయి కదా మీకు, అవి క్లారిఫై చేసుకోవడానికి మీకు ఒక నోడల్ ఆఫీసర్ని పెడతామన్నారు. ఉన్నారా బ్యాంకు దగ్గర నోడల్ ఆఫీసర్లు? ఉన్నారా ఎవరన్నా? నోడల్ లేదు కానీ మొత్తం మోడల్ వాళ్ళే ఉన్నారు. అంత మోడల్ వాళ్ళు ఉన్నారా? ఏం చెప్పట్లేదు. సరే, థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయం తెలియజేశారు. రైతుల ఆవేదన చూస్తే మస్తు బాధ అవుతుంది. ఎందుకంటే నిజంగా ఈ శవయాత్ర చేసులో తప్పేం లేదనిపిస్తుంది. వాళ్ళు ఒక్కొక్కరు ఫోన్ చేసి చెప్తుంటే ఫస్ట్ విడతలు కావాల్సిన రుణమాఫీ కూడా వాళ్ళకి కాలేదు. హలో, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్, మేము మొబైల్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. మేడం, ఇది ఇప్పుడు రుణమాఫీ అనేది ఒక ఇంటికి 2 లక్షలు అని చెప్పారు కదా? అట్లా చెప్పలేదు కానీ ప్రతి చెప్పింది ఒక్కొక్కసారి క్లియర్గా వినండి. రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేస్తాము. ఏది అందులో ఎవరికి మినహాయించారంటే, ఇప్పుడు ఇంట్లో గవర్నమెంట్ ఉద్యోగం ఉంటుంది కదా, గవర్నమెంట్ ఉద్యోగం ఉండి కూడా వ్యవసాయం చేస్తారు, ఆ వ్యవసాయం చేసిన అతను కూడా రుణమాఫీ వస్తుంది, వాళ్ళకి చేయమని చెప్పారు. రెండోది ఎవరైతే ఈ ఐటీ కడతారు కదా, ఐటీ సెక్షన్ కిందకి ఎవరైతే వస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ అని కడతారు, వాళ్ళకి కూడా చేయము, మిగతా వాళ్ళందరికీ చేస్తామని చెప్పారు. ఇప్పుడు చెప్పండి. అయితే మా డాడీ పేరు మీద ఒక 60,000 ఉండే. ఓకే. మా మమ్మీ పేరు మీద ఏమో 90,000 ఉండే. ఓకే, 1,70,000. అవును. అయితే 60, 90 కదా, 1,50,000. 150 కదా. అవును. అది మూడో విడతలో మా మమ్మీది అయిపోయింది అన్నట్టు, మా డాడీది కాలేదు. మా మమ్మీది 90,000 కదా. మీ ఫస్ట్ ఇంట్లో మీ మదర్ అయ్యింది? అయితే ఇక్కడ ఇది కూడా ఒకటి జరిగింది ఇంట్లో. అదే ఫస్ట్ విడతలో జరగాలి. అయితే ఇంట్లో ఏం చేసిరంటే, ఫస్ట్ ఏమన్నారు కదా, ముందులో ఇంట్లో ఇద్దరు ముగ్గురికి లోన్లు ఉంటే ముందు మహిళకు చేస్తామని చెప్పారు. ఫస్ట్ మహిళకు చేసి సెకండ్ విడతలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చేస్తామని చెప్పారు. కానీ ఇక్కడ నువ్వు మీరు చెప్తున్నది ఏంటంటే, మీ అమ్మగారిదే మూడో విడుదల అయిందని చెప్తున్నారు. ఇప్పుడు మీ నాన్నగారి పేరు మీద ఉన్నది అవలే. ఇప్పుడు మీరు ఏవో దగ్గరికి అగ్రికల్చర్ ఆఫీస్ కి వెళ్ళి అడిగితే ఏం చెప్తున్నారు? లిస్ట్ లో పేరు వచ్చిందా పని? లిస్ట్ లో పేరు రాలేదంటే మేబీ ఉండకపోవచ్చు. బట్ ఎనీహౌ, ఎందుకు రాలేదు అనే విషయాన్ని మీరు ఒకసారి అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి పోతే మీరు మళ్ళీ ఒక దరఖాస్తు పెట్టుకోమంటారు. సో దాన్ని బట్టి వాళ్ళు ఏం సమాధానం చెప్తారనేది వెయిట్ చేయండి.
ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క డౌట్లు ఉన్నాయి. ఇప్పుడు 90,000 రుణమాఫీ ఫస్ట్ లిస్ట్లో కావాలి, కానీ 3వ లిస్ట్లో వచ్చిందట. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ ఫాదర్కి రుణమాఫీ అసలు లిస్ట్లో పేరు లేదండి.